అంటే సంపద సృష్టించి ఇవన్నీ ఇవ్వగలరు అని మీకు నమ్మకం కలగట్లేదా? అసలు సంపద అనేటువంటి అసలు ఇప్పుడు ఇక్కడ మనం జీరో లో ఉన్నామని వాళ్ళే చెప్తారు సార్, రెవెన్యూ నోటింగ్ ఉంది అని చెప్తారు, మైనస్ లో అదే మైనస్ లో ఉన్నాము, రెవెన్యూ నోటింగ్ ఉందని చెప్తున్నారు. సంపద ఎప్పుడు సృష్టిస్తారు, దానికన్నా ఒక రోడ్ మ్యాప్ ఉండాలి కదా. అమరావతి పోయిన 5 టర్మ్ లో మనం 5 ఏళ్లలో ఎందుకు కట్టలేవు? అసలు వీటన్నిటికీ క్లారిటీ లేకపోవడం టైం ఫుల్ గా ఉంది కాబట్టి ఇప్పుడు చేసేస్తాం అంటున్నారు. చూడాలండి, అంటే నేను ఇవన్నీ కూడా అసలు వీటన్నిటికంటే నేనేమంటా అంటే తిరుపతిరావు గారిని అసలు మేము మీతో ఈ పొత్తులో ఉన్నాం, ఇలాంటి అనాయుధాల హామీలు ఇవ్వకపోతే మేమేం చెప్తామో, పెద్ద పార్టీ మాది, మేము కేవలం అభివృద్ధికి సంబంధించిన విషయాలు చెప్తాం. సంక్షేమం అభివృద్ధి 70%, 20% సంక్షేమం, ఇష్టం ఉంటే పొత్తులో ఉండండి, లేకపోతే ఏదైనా అసలు వీళ్ళు వాళ్ళని ఎందుకు అడగట్లేదు అనేటువంటిది నా ఆవేదన. నరేంద్ర మోడీ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తాడు అంటున్నారు, ఆ పాటించినటువంటి వ్యక్తిని అనుసరించేటువంటి వాళ్ళు ఆయన యొక్క చెప్పినటువంటి ఎందుకు ఫాలో అవరు? సీట్ల కోసం అంటే మరి వాళ్ళకి ఏం చేస్తున్నారు, మీరు కూడా వాళ్లకు మీకు తేడా ఏముంటుంది? వాళ్ళు ఎక్కువ పంపే తేడా మారాలి, మనుషులు మారాలి, నాయకులు మారాలి, ఆలోచనలు మారాలి, మారినప్పుడే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది. రైట్, వీరశంకర్ గారు ఏమనుకుంటున్నారు, సంపద సృష్టించి ఇప్పుడు ఇవి సాధించడం ఆల్రెడీ జగన్ చెప్పింది సాధ్యమా కాదా? చంద్రబాబు గారి కంటే కూడా తక్కువ ఉన్నాయి ఆయన హామీలు, అప్పుడు దాని వలన జగన్ నష్టపోతాడా లేదా? శంకర్ గారు మీరు ఆడియో మ్యూట్ లో ఉంది చూడండి. రైట్ చెప్పండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ హామీలు తక్కువ ఇవ్వటం వల్ల లేకపోతే వాళ్ళు ఇచ్చే సంతృప్తి వల్ల కూడా ఇలా ఇంకా అధికంగా అంటే ప్రజల్ని ఏదో విధంగా ప్రణవ్ పెట్టి ఈసారి గెలవాలి అనే ఆలోచనతో ఉన్నట్లుగా అయితే కనిపించలేదు. కాకపోతే ఏంటంటే ప్రధానమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటే మూత్రంగా నిర్మించబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సిన పోలవరం ఇట్లాంటి హోదా ఇట్లాంటి వాటిల్లో ఆయన వెళ్ళిపెట్టలేదు. అట్లాంటివి వీళ్ళు కూడా గతంలో వాళ్ళు ఏం చేయాలనుకున్నారు కాబట్టి వీళ్ళు కూడా ఏం మాట్లాడే పరిస్థితి. కాకపోతే ఈ మేనిఫెస్టో ద్వారా జగన్మోహన్ రెడ్డి గారే కాస్త తగ్గి ఏదైతే పరిమితికి మించి ఇవ్వకుండా పరిమితి దాటకుండా ఉన్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మితిమీరిన హామీలు ఇవ్వటం వల్ల చంద్రబాబు నాయుడు గారిని మొదలే చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితి లేదు. గతంలో బీజేపీ అధికార సెంట్రల్లో ఉన్న పార్టీకి మిత్రపక్షంగా ఉండి కూడా ఏమి సాధించలేని చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుంచి ఎటువంటి విధులు తీసుకురాలేని పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితిలో ఇప్పుడు బడ్జెట్ లోటు ఉంది, ప్లస్ ఇంకా ఈ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఇద్దామని చెప్పి చెప్తా ఉన్నాయంటే ప్రణవ్ పెట్టినట్టే ప్రజలు ప్రజలందరూ గమనిస్తానే ఉండాలి అంటే నేను గత డిబెట్లో చెప్పింది. ప్రజలు 2 పార్టీలు నమ్మటం లేదు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు బాబు గారు చెప్తున్నటువంటిది ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి, అట్లాగే 50 ఏళ్ళకి బీసీలకి పెన్షన్ వచ్చేటప్పటికి 4000 రూపాయలు, అందరికీ 4000 రూపాయల పెన్షన్ రేపు జూన్ నుంచినే అమలు, అట్లాగే వీళ్ళకి ప్రతి మహిళకి కూడా 1500 రూపాయలు, ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే ఇంట్లో అంతమందికి కూడా. ఇలాంటివి టచ్ కావా? మొన్న తెలంగాణలో కర్ణాటకలో వాటి ద్వారానే కదా అధికారంలోకి వచ్చింది బస్సు, ఉచిత బస్సు. కర్ణాటకలో వచ్చిందంటే కర్ణాటకలో బడ్జెట్ ఉంది, వాళ్ళకి హామీలు ఎక్కువైనా కూడా చేయలేదండి, అన్ని చేయలేకపోయినా అక్కడ ఇక్కడ 2 కూడా బస్సు పెట్టుంటారు బలగాలలో ఉంది కాబట్టి ఇచ్చేసారండి, మిగతాది ఏం చేయాలి అక్కడెక్కడ తెలంగాణ పరిస్థితి వచ్చింది వాళ్ళకి అర్థం కావట్లేదు తెలుసుకుంటే టైం పడుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంత విజన్ ఉన్న వ్యక్తి అయ్యింది కూడా ఇట్లాంటి అలవికాలు అది ప్రజలు నవ్వుతారు లేకపోతే ఉంటారు అంతా తెలిసిన వాళ్ళంతా నమ్మట్లేదు. ఇప్పుడు సంపద సృష్టించి వాళ్ళ హైదరాబాద్ లో ఆ స్థాయి సంపద ఉందంటే వాళ్ళ మీరందరూ బ్రతుకుతున్నారంటే చంద్రబాబు గారు వెళ్ళని నమ్మట్లేదా? అట్లాగే చెప్తారు.